ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35. సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నొరుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. సైన్యముల అధిపతి అగు యెహోవా మనకు తోడయ్యున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని అందు నమ్మికయుంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి అని. ప్రియులారా, యెహోవ మీద ఆశ పెట్టుకొనుడి. యెహోవ యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన మన దోషములన్నిటి నుండి మనలను విమోచించును. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును అని. ప్రియులారా, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక తనతోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుష్యులు తమకంటే గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అని. సహోదరి సహోదరులారా, దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీయూ లేదు. మనం ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని, సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవే మాకు ఆశ్రయముగా దుర్గముగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు నమ్మికయుంచి
ధైర్యముగా జీవించుటకు సహాయము దయచేయమని, నీవు మా కొరకు దాచి ఉంచిన ప్రతి ఒక్క మేలును మేము పొందుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.